కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ నందు మాజీ ఎమ్మెల్సీ పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చాల చెంగల్రాయుడు అధ్యక్షతన ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన వస్తువులపై గ్యాస్ ధరలపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ స్థలాలు అన్యక్రాంతం అయిపోయాయని, తమ దగ్గర అన్ని పత్రాలు ఉన్నా కూడా దౌర్జన్యంగా స్థలాలు భూ కబ్జా చేశారని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రహారీ గోడ కొంతమంది దౌర్జన్యంగా తొలగించి మా స్థలం అన్యాక్రాంతం చేయాలని దౌర్జన్యం చేస్తున్నారని కొంతమంది మైనార్టీ మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. శ్మశానానికి వెళ్లే దారి కూడా అన్యాక్రాంతం చేశారని, ఇలాంటి భూ కబ్జాలు దౌర్జన్యాలు ఎప్పుడూ లేవని, మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నా కూడా వాళ్లు వేరే పత్రాలు తెచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు దృష్టికి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నేను ఎల్లవేళలా ఉంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. రేపు సోమవారం కడప జిల్లా ఎస్పీని జిల్లా సర్వోన్నతాధికారి దృష్టికి ఉప్పరపల్లె గ్రామ పంచాయతీలో జరిగిన భూ కబ్జాలపై వినతి పత్రం సమర్పిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి మోహన్ రెడ్డి, ఉప్పరపల్లి తెలుగుదేశం నాయకులు శివప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ నాయుడు, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు రామచంద్రయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస నాయుడు తదితరులు పాల్గొన్నారు. అదే పరిస్థితి అని చెప్పేసి ఏం చెప్పాలి చెప్పండి. ఈ మహానుభావుడు వచ్చినాక అన్ని ఆకాశం అంటున్నాయి రేట్లన్నీ. ఏం కొనేదానికి లేదు, తినేదానికి లేదు కదా. కాబట్టి ఆలోచన చేసి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు సీఎం చేయాలా, చంద్రబాబు ఎమ్మెల్యేలో నువ్వు ఓటేసి ఆయన గెలిచినాడా ఓడినాడు? మొన్న మొన్న ఎమ్మెల్యే గెలిచినాడా? నువ్వు ఓటి కాపాడుతున్నావు నేనే. రెండోది అదొకటి అన్నది దీన్ని తీసా ముందు పక్క పెట్టే సూపర్గా ఖరీదు నువ్వు భరించుకుంటావా? స్థలం ఎంతో చెప్పు, నీ రేటు చెప్పు, నీకు ఇంత స్థలం ఎంతో చెప్పి ఇంటి మీద పోదాం ఇప్పుడు ఎంతుకుతావు నా కొడుకునే మాటకు సార్ అంటాడు. నీకు ఇంత ఎట్ట వచ్చింది, నీకు 10 సెంట్లు 20 సెంట్లు ఎట్ట వచ్చింది అంటాడు. 35 ఏళ్ళు చూడండి మేము, వాళ్ళకి ఎకరాలు ఎకరాలు ఉంది, ఆ బిల్డింగ్ 50 సెంట్లు ఉంది, 144 సెక్షన్ ఉంటాయి ఉప్పరపల్లిలో, అంత బిల్డింగ్ కట్టినారు అయినా కూడా అడిగేవాళ్ళు 145 సెక్షన్ మొత్తం ఉండయి. పోలీసు వాళ్ళు మామూలు పోలీసు వాళ్ళు చేస్తారంట. పోలీసులు అంటాడు, పోలీసు వాళ్ళు మమ్మల్ని చేస్తారు.
నూనె, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, బస్ ఛార్జీలు అన్ని పెరిగినాయి కదా. కాఫీ పొడి, పాల పొడి, గుడ్డల సబ్బు అన్ని పెరిగినాయా? రెండు. చంద్రబాబు నాయుడు సంక్రాంతి పక్కు మనకు కొన్ని వస్తువులు ఇస్తా వచ్చాడు. సంక్రాంతి కానుక బెల్లము, నెయ్యి, శనగపప్పు, సేమియాలు, గోధుమ పిండి, చక్కెర ఈయన ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్లలో ఒక్కొక్కని ఇచ్చాడా? ఒక్కడి ఏ వీడు లెక్క అతడు ఏది పింఛన్ లెక్కలు లెక్కలు మాత్రం పింఛన్ లెక్క కూడా రాజశేఖరుడు ఉన్న 200 ఉంటే చంద్రబాబు నాయుడు 2000 ఇచ్చాడు కదా. కుంకుమ నీకు 20,000 వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. 20,000 ఒకేసారి వచ్చింది కదా? 2 సార్లు వచ్చిందా? వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు 20,000 ఇచ్చా. సంక్రాంతి పండుగ కానుకు ఇచ్చా, ఇచ్చా. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే వాళ్ళకి ఇచ్చా. వీళ్ళు పద్మశాలీలకు వార్తల్లో 50 కేజీలు బియ్యం ఇచ్చా. 5,500 డబ్బు ఇచ్చా కదా. ఇప్పుడు ఏమన్నా ఇచ్చారా మీకు? మళ్ళా మగ్గాలు దానికి డాబీలు మగ్గాలకి నీళ్లు వచ్చే అంతే కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ మేలు? చంద్రబాబు నాయుడు మేల, జగన్మోహన్ చంద్రబాబు మేలు అంతే కదా. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో నువ్వు ఓటు చంద్రబాబు నాయుడుకి వేసినావా, జగన్మోహన్ రెడ్డికి వేసినావా? అసలు చెప్పు. చంద్రబాబు నాయుడుకి ఓటు వేసినావు కదా సైకిల్ కు, నువ్వు వేసిన పుణ్యాత్తుడు నేనే. నువ్వేమో నేను గెలవాలా, చంద్రబాబు నాయుడు గెలవాలని వేసినావు. మేము పక్కకు బాగా ఉండదు అంతే కదా. మా దురదృష్టం కొద్ది ఓడిపోయినాం. ఈసారైనా చంద్రబాబు నాయుడు గెలిపిస్తావు? సంసారము. నేను కోవిడ్ లో జీవనోపాధి కోసం కోవిడ్ లో ఉంటాను. ఈ గోడ మేము ఎప్పుడో 5 సంవత్సరాల ముందు కట్టుకుంటే ఈ ఉప్పరపల్లి చెందిన మేరు ఈశ్వరయ్య, మాధవరావు చెందిన లక్ష్మిరెడ్డి ఇంటికి వచ్చి బలవంతం గోడలు పగలగొట్టి ఆడవాళ్ళను లంజాలక్క అని మాట్లాడి హీనంగా మాట్లాడినారు. అన్ని ప్రూఫ్లు తీసుకుని స్టేషన్ పోతే వాళ్ళ చేత గెలిచిన ఫోన్ చేపించి వాళ్ళు ఎంతసేపటికి రికమెండేషన్ పెట్టుకుంటారు. మావోడేను పోలీసులు, మావోలేను ఎమ్మెల్యే, మావోలేను చేస్తారంట. డబ్బులు తీసుకుని మేమైతే కాదు, మా ఇంట్లో ఎవరూ లేరు. కేవలం మా నాన్న చదివిన వ్యక్తి మీద దొంగపత్రాలు తెచ్చి చూపిస్తున్నారు. ఏదైనా అంటే కోర్టుకి వెళ్ళి మాట్లాడుకోవాలి, కానీ ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఈరోజు గోడ పాల్గొట్టినారు. రేపు ఆడవాళ్ళని కొంగులాగి ఒకవేళ ఏమైనా చేసినా కూడా ఎవరు, ఇది ఏ ఊరా లేవనే అడిగేది ఏమన్నా. మీరు దయచేసి దీన్ని పెద్ద మనసు చేసి న్యాయం నిలబడండి. ఇప్పుడే మనం సినిమా అని చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు. ఇక్కడ దౌర్జన్యకాండ సిద్ధవటం మండలంలో దౌర్జన్యకాండ పరాకాష్ఠ చేరుకుంది. పేదోల జాగాలను ఆక్రమించుకొని దురాక్రమణతో వారిని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆక్రమణలే రాజ్యాన్ని వెళ్తున్నాయి, దురాక్రమణనే పాలిస్తున్నాయి. సామాన్యులు, ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వేద కుటుంబీకులను మగోళ్ళు లేని పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళని కొట్టేసి దాంట్లో దూరి దౌర్జన్యంగా మాట్లాడి వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. రేపు ఎస్పీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషను మా వాళ్ళు పోయి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్య తీసుకోని పరిస్థితి వస్తే ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా సాక్షిగా మీకు నేను తెలియజేస్తున్నా. బాధిత కుటుంబాలకు మండల తెలుగుదేశం పార్టీ తరఫున, అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటుంది. న్యాయ సహాయాన్ని, మారల్ సపోర్ట్ని ఇస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. భయపెట్టారు. 50 మంది మన కోసము వెయిటింగ్ లో ఉన్నారంట. ఆమె ఎక్కడ దొరికితే అక్కడ మనకి సపోర్ట్ చెప్పాము. మనకు అది రక్షణ ఇస్తే అంతకన్నా